క్రీస్తునాథుని ఎందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు బిడ్డలారా ఈ పవిత్రమైనటువంటి సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా అనుదిన దివ్యవాకుకుకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలను మనము ధ్యానించినట్లయితే సుశేష పట్టణం మార్కుసు వార్త పదోవధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు ప్రభుకి ప్రభుని అడుగుతూ ఉన్నాడు ఏమనయా అంటే ఇదిగో మేమందరము కూడా సమస్తాన్ని త్యజించి నీ దగ్గరకు వచ్చిన్నామని అడిగినప్పుడు క్రీస్తు భగవానుడు పేతురుతో ఉంటున్నాడు నువ్వు సమస్తాన్ని త్యజించి వచ్చినది వాస్తవమే కనుక నా నిమిత్తము నా సందేశము నిమిత్తము అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లిని తండ్రిని బిడ్డలను భూములను త్యజించువాడు ఈ లోకములో నూరంతలు నూరంతులుగా ఫలితాన్ని పొందుతాడని చెప్పేసి ప్రభువు పలికి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదలార ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారో ఎవరైతే సమస్తాన్ని త్యజించి క్రీస్తు యొక్క మార్గంలో పయనిస్తూ ఉన్నారో అటువంటి వారిని నేను చెయ్యి విడువనని చెప్పేసి వాగ్దానం ఉన్నాడు అందుకనే మనము ఆదికాండము పండితు అధ్యాయము మొదటి రెండు వచనాల్లో కూడా మనం చూసినట్లయితే అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మరి తూచా తప్పక పాటించి ఉన్నాడు వృద్ధాప్యంలో ఉన్నాడు మాలినటువంటి వ్యక్తి దగ్గర దగ్గర ఒక ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆ సమయంలో కూడా దేవుడు ఇదిగో అబ్రహాము ఇదిగో నీకున్నటువంటి చుట్టుపక్కల నీకున్నటువంటి భూములు నీకున్నటువంటి సంస్థాన్ని వదిలి నేను వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము నేను ముసలివాణ్ణి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు అనేటువంటి తత్వముతో మాటలతో మాట్లాడలేదు ఎప్పుడైతే దేవుడు అబ్రహాము ఇవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళు అన్నప్పుడు మొ మొత్తాన్ని అంటే సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఉన్నాడు దేవుడు అబ్రహామును దీవించున్నాడు ఏ విధంగా దీవించున్నాడు అంటే ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినములో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము సారా అబ్రహామునకు కుమారునిచ్చి ఉన్నది అంటే సంతానాన్ని పొంది ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా అంటే దేవుణ్ణి నమ్ముకొని ఆయన అడుగుజాళ్ళలో నడిచి ఆయనకి విధేయతగా ఉన్నప్పుడు దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అదేవిధంగా దేవుని నమ్ముకున్నప్పుడు విశ్వసించినప్పుడు అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి నిందలు వస్తూ ఉంటాయి హింసించే వారు ఉంటూ ఉంటారు వీటన్నిటినీ కూడా మరి భరించినటువంటి వారిని కూడా నేను వారికి పరలోక రాజ్యంలో గొప్ప భాగ్యాన్ని దయచేస్తానని చెప్పేసి మత ఇసు వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనలో ప్రభు పలికి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కసారి మనము ఆ వాక్యాన్ని చూద్దాం నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలిసినటువంటి ప్రవర్తలు సైతము అట్లే హింసించబడి ఉన్నారు పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు కావున మీరు ఆనందింపుడు మహానందింపుడు అని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదర మన జీవితంలో అనేక సార్లు క్రీస్తుని విశ్వసించినప్పుడు అనేక సార్లు మన జీవితంలో ఎన్నో గడ్డు సమస్యలు వచ్చి ఉండవచ్చు ఎన్నోసార్లు మన ఇబ్బందులకు ఇక్కట్లకు అవమానాలకు ఇటన్ని కూడా మనము దారితీసి ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుడు అంటే నా నిమిత్తము నిందలు పొందినటువంటి వారిని నేను ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటాను వారికి పరలోకములో మహాభాగ్యాన్ని దయచేస్తానని చెప్పి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులార అదేవిధంగా ఈనాటి మొదటి పట్టణములో కూడా పేతు రాసినటువంటి మొదటి లేక ఒకటో అధ్యాయము మరి పదమూడు నుండి మనం చూసినట్లయితే ముఖ్యంగా పదిహేను వచ్చినములో ప్రభువు పలుకుతున్నటువంటి మాటలు మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన ఎందు మీరు పవిత్రుల ఇండు నేను పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రుల ఇండు అంటూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదర దేవుడు తన రూపాన్ని మనందరికి ఇచ్చి ఉన్నాడు దేవుడు మనము నశించుకోవాలి శపించబడాలి మనము మన మన యొక్క జీవితంలో మనకిష్టానుసారంగా జీవించి దైవ కృపను పొందకుండా తప్పిపోయినటువంటి గొర్రెపిల్లాగా జీవించాలని కోరుకోడు ప్రియ సహోదరి సహోదరారం నా బిడ్డలందరూ కూడా పవిత్రులుగా ఉండాలి నా బిడ్డలందరూ కూడా రక్షణ పొందాలి నా బిడ్డలందరూ కూడా నా మార్గంలో పయనించాలంటూ ఉన్నాడు కనుక ఆయన మార్గములో మనం పయనించాలంటే మనము పరివర్తన చెందాలి హృదయ పరివర్తన చెంది ఆత్మశక్తితో ఆత్మదేవిని ఆరాధించి గణపరిచేటువంటి భాగ్యాన్ని మనం పొందాలి కనుక మనమందరము కూడా అంటే పవిత్రమైనటువంటి కార్యాలు అంటే ప్రభువు మెచ్చుకునేటువంటి కార్యాలు మనం చేసినట్లయితే దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడు అదే రీతిలో మనము కూడా పవిత్రులుగా ఉండగలుగుతాం దేవుని యొక్క ఆత్మశక్తిని పొందగలుగుతాం కనుక మన జీవితంలో ప్రభుని ప్రభు ఏ విధంగా అయితే వాక్యంలో సెలవిచ్చిన విధముగా నా నిమిత్తము మీరు సమస్తాన్ని త్యజించి నన్ను అనుసరించినప్పుడు నేను ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టను మీకు నూరంతుల ఫలితాన్ని నేను దయచేస్తానన్నటువంటి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించబోతున్నాడు కనుక మరి ముఖ్యంగా రానున్నటువంటి మరి రెండు మూడు రోజుల్లో మనమందరం కూడా తపస్కాలంలో ప్రవేశించబోతున్నాం మనం అందరం కూడా పవిత్ర జీవితాన్ని జీవించాలి కనుక మనము తెలిసి తెలియక ఏవైనా అపరాధములు చేసినట్లయితే క్షమించలేనటువంటి విధంతో మనం జీవించినట్లయితే ఇతర కుళ్ళు కృతంతో మనతో ఉన్నట్లయితే వాటన్నిటినీ పెరికివేసి ప్రభు ఏ విధంగా అయితే ఈ పవిత్రమైనటువంటి గ్రంథంలో పలికిన విధముగా నేను పవిత్రుడును మీ ప్రవర్తనందు మీరు కూడా పవిత్రులై జీవించమనేటువంటి ఆ వాక్యానికి కట్టుబడి జీవిద్దాం పితా పుత్ర పవిత్రాత్మ ఆత్మ నా మమన ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్